ఎంత భ్రష్టత్వం కలిగిందో దానికి అన్యాయము. అంటే బందిపోడు దొంగని విడిచిపెట్టండి అన్నాడు. యేసుక్రీస్తునేమో బంధించమన్నారు. ఇందులో న్యాయం ఉందా అన్యాయం ఉందా అంటే దొంగైనా కావాలి కానీ యేసు ప్రభు మాకు అక్కర్లేదన్నారు. అప్పుడున్న ప్రజలు నిజమే కదా నాయన, మరి మనందరం ఎలాగుండాలి? ఆ పట్టణం అంట చెప్తా ఉంది యెహోవాయందు అది దేవుని మాట ఆలకించదు. ఒక మాట శిక్షకు లోబడదు. రెండవ మాట శిక్ష వచ్చింది, శ్రమ వచ్చింది, శోధన వచ్చింది. గొప్ప మాట వాళ్ళతో చెప్పాడు. ఏమని చెప్పాడంటే రోమీలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో చెప్పాడు ఈ మాట, నేనే సియోనులో అడ్డుబండను అడ్డురాయిని. ఈ రాయి తగిలి తొట్టిల్ని పడిపోయారు, ఇక తిరిగి లేవరు. అంటే కూడా ఆ ప్రజలు భయపడలేదు, యేసయ్య మాటలు వినలేదు. ఒకవేళ విన్నారు కానీ గ్రహించలేకపోయారు. ఎందుకంటే గుడ్డితనం ఉంది, భ్రష్టత్వం ఉంది. బ్రతుకు దేరివే చూసుకున్నారు కానీ భ్రష్టత్వం పోగొట్టుకోలేదు, గుడ్డితనం వదిలిపెట్టలేదు, వారిలో ఉన్న అతిశయం వదిలిపెట్టలేదు, వారిలో గర్వం తీసివేసుకోలేదు. అందుకనే ఆ ప్రజలు నేటి వరకు 3 విషయాలు ఇచ్చాడు. 11వ అధ్యాయంలో 5, 6, 7 వచనాల్లో చెప్పాడు. ఏం చెప్పాడంటే ఈ మాటలు అందుకే నేను అక్కడికి వెళ్ళాలి, అందుకని ఆ వచనాలు చెప్తున్నా. నేటికి నిద్రమత్తు గల మనసును, చూడలేని కన్నులను, వినలేని చెవులు ఇచ్చాడట. వాళ్ళకి 3 విషయాలు ఇచ్చాడట. ఎవరికి అంటే అప్పుడు ఆ కాలంలో ఉన్న యూదులకు, ఇశ్రాయేలీలకు ఈ 3 విషయాలు ఇస్తే ఏ మనిషికైనా కళ్ళు లేకపోయినా, చెవులు లేకపోయినా దేవుని వాక్యం వినగలవా, ఒకవేళ చదివితే గ్రహించగలవా, నిద్రమత్తు గల మనసు. ఒకవేళ గుడికే ఎల్లు నిద్రపో, దైవజనుడు చెప్పిన వాక్యం నీ హృదయంలోకి వెళ్ళకపోతే ఏమర్థం అవుతుంది? అందుకని ఆ ప్రజలకు ఏమిచ్చాడంటే నిద్రమత్తు గల మనసు ఇచ్చాడట, వినలేని చెవులు ఇచ్చాడట, చూడలేని కన్నులు ఇచ్చాడట. అంటే గుడ్డితనం ఇచ్చాడు, చెవిడితనం ఇచ్చాడు, ఆ తర్వాత నిద్ర ఇచ్చాడు. ఈ 3 ఎవరిచ్చారనుకుంటున్నారు? సైతాన్ ఇచ్చిందా? సైతాన్ కాదు, మన యేసయ్యే. వాళ్ళను గుర్తించి వాళ్ళకి ఎలాంటి శాపం పెట్టాడు. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6-7 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. తప్పకుండా మీరు చదివి గ్రహించాలని మనవి చేస్తున్నా. నేటికి ఎంతమంది నిద్ర మత్తు గల మనస్సుతో ఉంటున్నారు? ఎంతమంది వాక్యం వింటున్నారు కానీ వినలేని చెవులు ఎంతమందికి ఉన్నాయో? నిద్రభారముతో కూర్చొని గుడికెళ్ళి వస్తున్నావేమో. ఒకవేళ వాక్యంతో ఏం పని లేదు, ఆచార ప్రకారంగా గుడికెళ్తున్నావేమో, ఆ తర్వాత నిద్రపోయినా పర్వాలేదు అనుకుంటున్నావేమో, గుళ్ళోకి వెళ్ళి ఆశ్రయించుకున్నాలే పర్వాలేదు అనుకుంటున్నావేమో, నీకు ఎంత భ్రష్టత్వం! అన్యాయమైనది, భ్రష్టత్వమైనది నీకు పట్టిందని ప్రభు ఖచ్చితంగా ఈ జపన్య గ్రంథములో 3వ అధ్యాయంలో తెలియపరుస్తూ ఉన్నాడు. మరి అంతేకాదు, ఇంకేమంటున్నాడంటే యెహోవాయందు విశ్వాసముంచుదు. మొదట శిక్ష వేసిన శిక్షకు లోబడదట, శ్రమను చూసి భయపడదట. శిక్షకు లోబడదు, శ్రమను చూసి భయపడదు,
యెహోవా యందు విశ్వాసము ఉంచుదు. ఈ మూడు విషయాలు దేవుడే ఖచ్చితంగా మనకు బయలుపరుస్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, మరి ఈ మూడు విషయాలు ఎంతమందికి ఉన్నాయంటే, నిజంగా నశించిపోయే మార్గములో ఉన్న ప్రజలందరూ ఈ కోవలోనే ఉన్నాం. భ్రష్టత్వములో, అన్యాయములో, శోధనలో, శ్రమలో, నిద్రమత్తు గల మనసులో, వినలేని చెవులు, చూడలేని కన్నులు, నిద్ర భారం కలిగి ఉన్నావు. వీరు ఏ కోవకు చెందినవారు అంటే, నిత్య రాజ్యము పొందలేని వారు, నిత్య రాజ్యము చేరలేని వారు అని ఖచ్చితంగా ఈ జపన్య గ్రంథము 3వ అధ్యాయము మనకు తేటగా చెప్తా ఉన్నాడు. అది దేవుని యొద్దకు రాదు. శ్రమ వచ్చినప్పుడు దాని దేవుని దగ్గరికి రాదు. ఆ తర్వాత దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయుచు సింహము లాంటి వారుగా ఉన్నారట. అబ్బో, సంఘములో మారు మనసు లేని పెద్దలను పెట్టుకుంటే గర్జన చేసే సింహాల్లాగా ఉంటారట వాళ్ళు. అంటే దొరికితే మింగుదాం, అందితే తిందాం, అవసరమైతే పారిపోదాం అనుకుంటారట. వీరు దేవునికి పనికొచ్చేవారు మాత్రము కాదు. దాని అధిపతులు గర్జన చేయు సింహము వంటి వారు అని చెబుతూ ఉంది బైబిల్. బైబిల్ ఏం చెబుతుంది వినాలి. అందితే తిందాం, అందితే కొడదాం, ఇంకా అందకపోతే పారిపోదాం. కానీ దేవుడు భయము హృదయంలో అవసరం లేదు. దేవునికి లోబడాల్సిన పని లేదు. దాని అధిపతులు దాని మీద గర్జన చేయు సింహముల వంటి వారు. సింహం అంటే తక్కువదా? ఎవరు దానికంటే తక్కువ జంతువులు ఏమైతే ఉండయో వాటన్నిటినీ మింగుద్ది, వాటన్నిటినీ తింటుంది. దానికి అలవాటే, దానికి వాడికే తినడం, అనేకమైన వాటిని భక్షించును అని ఖచ్చితంగా బైబిల్ చెబుతుంది. అయితే ఇలాంటి సంఘము, ఇలాంటి సంఘ పెద్దలు కలిగి, ఇలాంటి గర్జన చేయు సింహాలను పెట్టుకొని దేవుని పని చేయుట దేవునికి ఇష్టమైంది కాదని నేను ఈ వాక్యము ద్వారా అర్థం చేసుకోగలుగుతున్నాను. మీకు అందరికీ అర్థమవ్వాలని నేను మీతో పంచుకుంటున్నాను. ఆయన అంటున్నాడు, దాని న్యాయాధిపతులు రాత్రి అందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమీయూ మిగులకుండా భక్షించు తోడేళ్ళు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎరలో ఏమీయూ మిగులకుండా భక్షిస్తాయట. తెల్లవారుదలు తిరుగుతారు. ఏదైనా సంఘము నుండి వచ్చినా, గ్రామము నుండి వచ్చినా, ప్రజల నుండి వచ్చినా, మరి అధికారం నుండి వచ్చినా, లాభ సాధనం ఏదైనా ఉంటే ఎరలో ఏమి దొరుకుద్దా అని ఎర 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 అంటూ భక్షిస్తూ తిరుగుతారట. భక్షించటానికి పనికొస్తారు కానీ రక్షించటానికి పనికిరారు. భక్షించటానికి పనికొస్తారు కానీ ఆ సంఘము, ఆ సంఘ పెద్దలు భక్షిస్తానికి పనికొస్తారు కానీ రక్షించటానికి పనికిరారు. ఖచ్చితంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంతమంది మాటలు వింటున్నారో, ఎంతమంది ఈ వాక్యం వింటున్నారో తప్పక మారు మనసు పొందవలసిందిగా నేను కోరుకుంటున్నా. ఆయన అంటున్నాడు, దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు, దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరచుదురు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దాని ప్రవక్తలు గప్పాలు కొడతారట. యేసయ్య ప్రవక్తలు కను ఈ లోక సంబంధమైన ప్రవక్తలకి చాలా తేడా ఉందని మనకి అర్థమవుతుంది. వారు గప్పాలు కొడతారు కానీ
యేసయ్య ప్రవక్తలు దీనులుగాను లోబడే మనస్సు కలిగి దీనత్వము కలిగి భయపడుతూ దేవునికి లోబడుతూ ఈ ప్రవక్తలు దేవుని నెరవేర్పు చూసే వరకు ప్రార్థన చేసేవారుగా ఉంటారు. కనుక దాని ప్రవక్తలు భక్షించే దాని ప్రవక్తలు ఎలా ఉంటారంటే రాత్రి అంతా తిరుగుతారట, నిద్ర లేకుండా తిరుగుతారట, దేవునికి లోబడరు. ఎక్కడైనా మాంసము కండ లాంటిది దొరికితే భక్షిద్దామని చూస్తారట. అందుకని ఆయన వాక్యం ఏం చెబుతుందో విందాం. ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరచుదురు. ఈ మాటకి నేను ఒక వాక్యాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఎఫ్రాయిము ఖచ్చితంగా యాజకుని కుమారుడే, కానీ ఎఫ్రాయిము ఏ విధంగా భక్తి చేశాడో, ఏ విధంగా లోకములో కలిసిపోయాడో బైబిల్లో రాసుంది, హోషేయ గ్రంథంలో రాసుంది. ఈ ఎఫ్రాయిము దేవాలయంలో పవిత్రమైన వస్తువులన్నీ తీసుకెళ్ళి త్రాగుబోతుల విందులు వినాశానికి వాడాడట. అలాగే దేవాలయంలో వస్తువులన్నీ డబ్బు కోసం అద్దులకిచ్చేవారు లేకపోలేదు. పూజలోళ్ళకైనా లోకస్తులకైనా వాడుకొని డబ్బు పోగు చేసుకోవాలని ఆశతో ఎదురు చూసేవారు లేకపోలేదు. అందుకని వారికి ఏం పట్టిందంటే భ్రష్టత్వం పట్టింది. ఒక మాటతోనే మనకేసయ్య నేర్పుతున్నాడు. ఎఫ్రాయిముకి ఏం పట్టింది అంటే ఖచ్చితంగా దేవాలయంలో వస్తువులు నేనే కదా దేవాలయం నడిపేది, అందుకని నా అధికారంలో ఉన్నాయి, నా సొంతంలో ఉన్నాయి, ఇది నా పెత్తనమే, నా మాటే అని ఖచ్చితంగా ఆలయంలో వస్తువులన్నీ తీసుకెళ్ళి త్రాగుబోతుల విందుల విలాసాలకి వాడినట్టుగా చూస్తున్నాం. అక్కడ ఎఫ్రాయిముకు భ్రష్టత్వం పట్టిందని, ఎవరు తిప్పివేయలేని అప్పములు లాంటి వాడని హోషేయ గ్రంథంలో రాశాడు. అందుకే ఒక పక్క కాలితే మనం ఒక పక్కే తింటాం, రెండవ పక్క కాలిపోతే ఆ అప్పము ఎవరికి పనికిరాదు కదా. ఎవరికి ఎఫ్రాయిము పనికి రాకుండా పోయాడని, గువ్వు వలె మూలుగుతూ మొలగుచ్చున్నాడని, ఎఫ్రాయిము పిరికి గుండు వంటి వాడైపోయాడని బైబిల్లో మనకు తేటగా అర్థమయ్యేలాగా రాశాడు. అందుకని ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఖచ్చితంగా చెబుతా ఉన్నాడు. అయితే అన్యాయం 5వ వచనం చదువుతూ ఉన్నాం. జెఫన్య గ్రంథం 3:5 చదువుతూ ఉన్నాం. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు, ఆయన అక్రమము చేయవాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును, ఆయనకు రహస్యమైనదేదియు లేదు, ఆయనను నీతిహీనులు సిగ్గెరుగరు. నేను అన్యజనులను నిర్మూలము చేయగా వారి కోటలను పాడగును, ఒక్కడైనా సంచరించకుండా వారి వీధులను పాడు చేసి ఉన్నాను. జనము లేకుండాను వాటి ఎందెవరును కాపురముండకుండాను వారి పట్టణములను లయపరిచిన వాడు నేనే. దేవుడు ఏం చెబుతున్నాడో చూద్దాం. నిజంగా ఒక్కొక్క పట్టణములో మనుషులు ఎవ్వరు లేరు అనుకుంటున్నాము మనము. చాలా కాలం గతించినప్పుడు ఒక్కొక్క పట్టణముల ప్రజలే లేరని అంటున్నాం. ఆ పట్టణముల ప్రజలు ఎందుకు లేరు అంటే ఆ ప్రజలను, ఆ పట్టణాన్ని దేవుడే శపించాడని మనం వింటున్నాం. ఎంతమందికి ఈ వాక్యము అర్థముగా ఉందో మరి నాకు తెలియదు. వ్యర్థముగా ఉండకూడదు. ప్రతి మాట ప్రభు మాట ముత్యము లాంటివి, మన మనసులో ముత్యములాగానే ఉండాలి. ఆయన అంటున్నాడు కదా,
అయినను యెహోవా న్యాయము చేస్తాడు, న్యాయమును బయలుపరుస్తాడు, న్యాయ సమ్మతిని ఆలోచిస్తాడు. అలాంటి దేవుడు ఆ పట్టణములో మనుషులు లేకుండా ఎందుకు చేశాడు అంటానికి సరిపోం. ఆ పట్టణము శపించబడింది, ఆ పట్టణ ప్రజలు దేవుని తట్టు తిరగలేదు. ఏ గ్రామములో పట్టణములో ఏ ప్రజలు లేరో, ఏ గ్రామములో పట్టణములో ప్రజలు దీవించబడలేదో, ఆ పట్టణము శపించబడిందని ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన అంటున్నాడు కదా, అయినను నీతిహీనులు సిగ్గెరగరు, నీతిగా నడిచేవారు సిగ్గుపడతారు. నీతిహీనులు సిగ్గెరగరు అంటున్నాడు. ఎందుకంటే నేను అన్యజనులను నిర్మూలము చేయగా వారు కోటలు పాడైపోతే, అన్యజనులను దేవుడు తలుచుకుంటే ఒకవేళ అన్యజనులు ఉంటారా నా ముందు? ఉండరు కదా. అన్యజనులను కూడా నేను ప్రేమిస్తున్నా, అన్యజనులు కూడా నా కుమారులుగా నేను తీర్చిదిద్దుతున్నా. అయితే ఆ పట్టణమునే ఎందుకు అలా ఖాళీ చేశారు అంటే, ఆ పట్టణ ప్రజలు, ఆ ఏ గ్రామమైతే ప్రజలు లేకుండా పెద్దలు లేకుండా ఉన్నారో, తల నెరిసిన వారు లేకుండా ఉన్నారో, పెద్ద తలలు లేరో, ఎవరో ఆయన మాట వింటలేదు, ఆ పట్టణముల పెద్దలు పెద్దతనము గలవారు ఉండరట, రాజవీధుల్లో ఉండరట. ఆయనే ఈ మాటలు బయలుపరుస్తూ మనకు రాశాడు, ఖచ్చితంగా చెబుతున్నాడు. ఆయన అంటున్నాడు, అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరుచును. ఇలా న్యాయము చేసే దేవుడు ముందు మనం ఎందుకు ఇలాగ అయిపోయామంటే, మన పాపం అని చెప్పట్లేదు, దేవుడు మమ్మల్ని ఇలా చేశాడు అంటున్నాం. దేవుడు మమ్మల్ని ఇలాగా చేశాడు, తక్కువ చూపు చూశాడు అంటాం. దేవుని మీదే నేరాలు మోపుతున్నాం, దేవునిపైనే ఆనుకోలేని స్థితి మనలో ఉంది, దేవునితో గడిపే స్థితి మనలో లేక, దేవునికి లోబడే స్వభావం లేక, దేవుడే మమ్మల్ని ఇలా చేశాడు అంటున్నాం. ఖచ్చితంగా వాక్యం అనుసారంగా ఎంతమంది అర్థం చేసుకుంటారో, వాక్యానుసారమైన లేని ఇల్లు కానీ వాక్యానుసారంగా జీవితం లేకపోయినా, దేవుడు లేని పట్టణమైనా అది వెలితిగా ఉంటుంది, అది శాపగ్రస్తముగా ఉంటుంది, ఆ దేవునికి మహిమగా ఉండదని దేవుడు మనతో చెబుతా ఉన్నాడు. అంతేకాక ఆరు వచనము, నేను అన్యజనులను నిర్మూలము చేయగా వారి కోటలు పాడగును, ఒకడైనా సంచరించకుండా వారి విధులను పాడు చేసి ఉన్నాను, జనము లేకుండాను వాటి అంది ఎవరును కాపురం ఉండకును వారి పట్టణమును లయపరిచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. పట్టణములలో వీధులలో మనుషులు జనాంగము లేకుండా ఉండటానికి కారణం ఖచ్చితంగా దేవుడే ఆ పట్టణాన్ని శపించినట్టు, ఆ పట్టణాన్ని కరుణించినట్టు, ఆ పట్టణాన్ని క్షమించినట్టు లేకుండా ఉంది బైబిల్లో. ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని గ్రామాల్లో పెద్దలు ఉండరు, కొన్ని కొన్ని గ్రామాల్లో పెద్ద తలలు ఉండరు, న్యాయము చెప్పేవారు ఉండరు. ఇలాంటి పట్టణాలు దేవుని చేత శపించబడినవిగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏడవ వచనం చదువుదాం, దాని విషయమై నా నిర్ణయమంతటి చొప్పున మీ నివాస స్థలము సర్వనాశనము కాకుండాట్లు నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడదురని నేను అనుకుంటుని. నేను ఇలాగ శపించినా, మనుషులు లేకుండా చేసినా, పెద్దలు లేకుండా చేసినా, న్యాయం తీర్చేవారు లేకుండా చేసినా, ఇలాగా నేను ఆ పట్టణాన్ని ఆశీర్వదించుకోకుండా ఉంటే ఇప్పుడైనా ఇంకా నన్ను తెలుసుకుంటారేమో, యేసుక్రీస్తు దేవుడని గుర్తిస్తారేమో, న్యాయమూర్తి అయిన దేవుడు మాకు లేడు కావాలని
కోరుకుంటారేమో అని నేను ఇంకా అలాగే ఎదురు చూస్తూ ఉన్నాను మీ కొరకు అంటున్నాడు దేవుడు. మన కొరకు నిజంగా ప్రియమైన పిల్లలారా, మన కొరకు ఎంత కఠినమైన హృదయములను చూసి ఆయన వాపాతా ఉన్నాడు. ఎదురు చూసే మనసు లేదే. యేసుక్రీస్తు కావాలని వేడుకునే వారు లేరే. నిత్య రాజ్యము చేరాలని నేను నా జీవితాన్ని న్యాయబద్ధమైన జీవితముగా మార్చుకోవాలని, న్యాయ సంబంధమైన జీవితాన్ని నేను కోరుకోవాలని, ముష్కరమైన జీవితం వద్దని, భ్రష్టత్వం నా నుండి పట్టినది తీసివేయమని, యేసు రక్తంలో కడగమని ఎవరు కోరుకుంటారో ఆ పిల్లలు ధన్యులని లేఖనము రాయబడింది. ఆ పిల్లలు ఎంతమంది అయితే గుర్తిస్తారో ఈ వాక్యాన్ని, ఈ లేఖనాన్ని, వారికే దేవుని రాజ్యము కలుగును. ఎందుకంటే భ్రష్టత్వమైనది, అన్యాయమైనది, గర్వము, అహంకారము ఎంతమందిలో గుడ్డుతనము ఉందో వారందరూ అంటే, నేను బైబిల్ వాక్యములోకి వెళితే మరి తప్పుకోకుండా దేవుడు ఖచ్చితంగా మనకు నేర్పుతున్నాడు కదా. ప్రపంచమంతటిలో ఒక భాగమే దేవుడి సన్నిధిలో ఉన్నది, మిగతా మూడు భాగాలు దేవుని రాజ్యము చేరవు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని మనం మూడు భాగాల్లో ఉండకూడదు. ఆకులు కలిగిన అంజూరపు చెట్టు వలె ఉండకూడదు, భ్రష్టుడు అయిపోయిన ఎప్రాయిము వలె, దేవాలయంలో సముఖములో ఉన్న వస్తువులను మనిష్టంగా వాడకూడదు, దేవుడిష్టానికే వాడాలి. ఏ వస్తువైనా, ఏ పరికరమైనా, ఏ పనిముట్టైనా ప్రభువుకి ఇష్టమైన సాధనముగా చేసిన వాటిని ప్రభువుకి ఇష్టముగా వాడబడాలి. ఎప్రాయిము వలె భ్రష్టులము కాకూడదు. ఎవరు తిప్పివేయలేని అప్పము లాంటి వాడైపోయాడు. అంజూరపు చెట్టు ఎవరు ఆకలి తీర్చలేదు, ఫలాలు లేవు, ఆచారాలు ఉన్నాయి. గుడికెళ్ళే ఆచారం ఉంది, ప్రార్థన చేసే ఆచారం ఉంది, దేవుని చూసే కన్నులు లేవు, దేవునితో మాట్లాడే అనుభవం లేదు. ఫలాలు లేని చెట్టు వలె ఆకులు కలిగి ఉంటే ప్రయోజనము లేదని మన యేసయ్య మనకు నేర్పుతూ ఉన్నాడు. ఈ భ్రష్టత్వం ఎంతమందికి పట్టిందో, ఆ భ్రష్టత్వంలో ఉన్న పిల్లలందరూ యేసు నామములో విడుదల పొందగోరాలని ఆశిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ ఆశ, ఈ తపన ఎంతమందికి ఉందో, అట్టి ప్రియమైన పిల్లలందరూ వారి కొరకు మనం అందరము ప్రార్థన చేయాలని కోరుకుంటున్నా నేను. ఎందుకంటే నిజంగా ప్రభువా, ఎంతమంది ప్రజలు నీ రాజ్యము చేరలేకపోతే ప్రయోజనం లేదయ్యా, మేము భ్రష్టులం అయిపోతే నీకు మహిమ లేదయ్యా. అయ్యా, ఇలాంటి భ్రష్టత్వం కలిగిన పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఏ పట్టణం శపించబడిందో, ఏ ప్రజలు ఇలాగ దేవునితో గడుపుతూ ఆకులు కలిగిన అంజూరములే ఉన్నారో అయ్యా, చూసేవారికి భక్తులుగా కనపడుతున్నారు. అయ్యా, నీ దృష్టిలో భక్తి లేకపోతే వ్యర్థమేనయ్యా అని పరిశీలన చేసుకోవాలని మీతో మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇట్టి గ్రహించుకునే ప్రార్థన మనం చేసినట్టయితే ఈనాటికైనా మేలు పొందుకుంటాం. అందుకని నాకు నేనే ప్రార్థన, నీకు నువ్వే ప్రార్థన చేసుకుంటే ప్రయోజనం లేదు. కానీ ఏదైనా ప్రయోజనం ఉంది అంటే నేనే ఒక మాట మీతో పంచుకుంటున్నా. మన ఇంటిలో పని మనమే చేసుకుంటే మనకెవరు జీతము ఇవ్వరు. ఒకటే, ఎవరికైనా మనం పాలేరు పని చేపించుకుంటే వారికి జీతం ఇవ్వాలి. అలాగే మనం ఎవరి కోసమైనా పని చేసినట్టయితే ఏసై రాజ్యంలో జీతం ఉంది. నీ పొట్టు కోసమే కష్టపడితే ఆ జీతం నీకే. నువ్వు మోకాళ్ళయ్యవు, నువ్వు ప్రార్థన చేయవు, దేవునితో మాట్లాడవు, దేవుడు అనుభవం నీలో లేదు, దేవుని శక్తి నీలో లేదు,
దేవుని శక్తి పొందుకోవాలంటే అనేక మందికి ఉపయోగపడి ప్రార్థన చేయి. నశించిపోయే ఆత్మల కొరకు ఎంతమంది అయితే శపితమైన ప్రజలు ఉన్నారో వారి కొరకు, ఎంతమంది అయితే భ్రష్టత్వం కలిగి ఉన్నారో వారి కొరకు, ఎంతమంది అయితే అన్యాయముగా నడుస్తున్నారో వారి కొరకు, అక్రమకారుల కొరకు ప్రార్థన చేసినట్టయితే దీనికి ప్రతిఫలము పరలోకములో నీకు జీతము దాసి ఉంచుతాడు దేవుడు. ఆ జీతమే దేవుడు నిజమైన జీతం. మన కోసం చేసుకునే జీతం జీతము కానే కాదు. మన కోసం కష్టపడుకునే జీతము మనం అనుభవిస్తాం. అయితే మనం అనేక మంది కోసం ఉపయోగపడిన జీతం పరలోకములో దేవుడు మనకు దాచి ఉంచుతాడని నమ్మి విశ్వసించిన వారు తప్పకుండా దేవుని మహిమను చూతురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల తండ్రి, నీకే స్తోత్రములు నాయన. ఎన్నికలేని మమ్మలను ప్రేమించి నీ దీని మాటలు, నీ విలువైన మాటలు, నీ ఘనమైన మాటలు మాతో ఉంచిన దేవా నీకు స్తోత్రాలు. అయా, ఊహించలేనన్ని మాటలు మా నోట ఉంచి మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. శాశ్వతమైన కృపతో నన్ను జ్ఞాపకము చేసుకయ్యా. ఇదిగో నీ బిడ్డలకు ఇంకా నేను కావలసిన ఈవులు అందించలేని స్థితిలో ఎక్కడ ఉంటున్నానో, ఎక్కడ చెప్పలేని స్థితిలో ఉంటున్నానో, ఎక్కడ మోగబోయి ఉంటున్నానో, నా నోరు మాట్లాడవలసిన కాడ మాట్లాడలేకపోతుందేమో. అయ్యా, మీ చేతులకు అప్పగిస్తున్నాను నన్ను నేను. మీరు సరిచేయమని అడుగుచున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, నీ దీని బిడ్డలు ఎంతమంది వాక్యము విని ఈ వాక్యాన్ని అర్థము చేసుకునే జ్ఞానము వారికి దయచేయండి, గ్రహించే జ్ఞానము దయచేయండి. మీ కృప, మీ సన్నిధి, సహవాసము తోడుగా ఉంచమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా, ఈ దినము చేస్తున్న అయ్యా మాటలు, వింటున్న మాటలు ఎంతమంది ప్రియమైన బిడ్డలు వింటున్నారో, స్మున్నా మినిస్ట్రీస్ సంఘము తరపున ఎవరు ఏ విధంగా ఈ మాటలు వింటున్నారో గ్రహించే జ్ఞానము వారందరికి దయచేయమని, మీ నామానికే మహిమ తెచ్చుకోమని, మీ చిత్తమే వారితో ఉండి నడిపించమని, ఆకులు కలిగిన అంజూరు మూలే ఉండకుండా ఫలాలు కలిగి జీవించుట మాకు నేర్పించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.